అనగనగా పిచ్చుకలంక అనే గ్రామంలో ఒక గువ్వ పిట్ట ఉండేది. అది చాలా ముద్దుగా ఉండేది. అది ఒక చోటంటూ లేకుండా అన్ని చోట్లకు వెళ్తూ బెరుకు బెరుకుగా గింజలేరుకు తినేది. ఒకసారి గువ్వ పిట్ట గింజలేరుకుని తింటుంటే అనుకోకుండా దాని కాలిలో ఒక ముళ్ళు గుచ్చుకుంది. దానికి చాలా బాధ అనిపించింది. ఆ ముళ్ళు తీసుకోవాలని చాలా రకాలుగా ప్రయత్నించింది. కానీ అది దాని వల్ల కాలేదు. ఎవరినైనా అడిగి కాలి ముళ్ళు తీయించుకోవాలనుకుంది. వెంటనే ఆ గువ్వ పిట్ట ఆ దగ్గరలో ఆడుకుంటున్న పదేళ్ల పిల్లాడి దగ్గరికి పోయి, మిత్రమా, నాకు ఒక సహాయం చెయ్యవా? నా కాలిలో ముళ్ళు దిగింది, కాస్త తీయవా? చాలా నొప్పిగా ఉంది. నేను తీయను, తొందరగా వెళ్ళకపోతే మా అబ్బ నన్ను కొడుతుంది అని అక్కడి నుండి వెళ్లిపోయాడు. అప్పుడు గువ్వ పిట్ట కుంటుకుంటూ అబ్బ దగ్గరికి వెళ్లి, అవ్వా అవ్వా, నా కాలిలో ముళ్ళు దిగింది, కాస్త తీసి పెట్టవా, నీకు పుణ్యం ఉంటుంది అని ప్రతిమాలింది. ఇప్పుడా మీ తాత వచ్చే వేళయింది. ఇప్పుడు నిన్ని కాల్లో ముళ్ళు తీస్తూ కూర్చుంటే నన్ను కొడతాడు, ఇంకెవరి చేతైనా తీయించుకో. ఆ తర్వాత గువ్వ పిట్ట తాత దగ్గరికి వెళ్ళింది. తాత తాత, నాకు ఒక చిన్న సహాయం చెయ్యవా? నీకు నా సహాయం కావాలా? ఏంటో అది చెప్పు. తాత, నా కాలిలో ముళ్ళు గుచ్చుకుంది, బాధతో నడవలేకపోతున్నాను, కాస్త కాళ్ళోంచి ముళ్ళు తీయవా? నేను నీ కాలిలో ముళ్ళు తీయలేను, ఎందుకంటే నా చేతులు వయసు మీరడం వల్ల వణుకుతున్నాయి. అదిగాక కుడిది పెట్టకపోతే నన్ను ఆవు కుమ్ముతుంది. సరే తాత అని చెప్పి ఆవు దగ్గరికి వెళ్ళి, ఆవు ఆవు, నా కాలిలో ముళ్ళు తీస్తావా? నేనేం చేసినా నన్ను దూడ కోపగించుకుంటుంది, అందువల్ల నాకు కుదరదు. సరే అయితే నేను దూడని వెళ్ళి అడుగుతాను అని చెప్పి లేగదూడ దగ్గరికి వెళ్ళి, దూడా దూడా, నా కాల్లో ముళ్ళు దిగింది, తీస్తావా? ఆహా, ఇప్పుడు నేను తేనెటీగతో ఆడుకోవాలి, లేకపోతే అది నన్ను తిడుతుంది. అయితే నేను తేనెటీగని అడుగుతానులే అని చెప్పి తేనెటీగ దగ్గరికి వెళ్ళి తన గూడంతా చెప్పుకుంది గువ్వ పిట్ట. అయ్యో పాపం, నీ కాళ్ళో గుచ్చుకున్న ముళ్ళను తీయడానికి ఇంత కథ నడిచిందా? ఆ విషయం నాకు వదిలిపెట్టు, నేను చూసుకుంటాను. వెంటనే అది ఎగురుకుంటూ వెళ్లి లేగదూడను గట్టిగా కొట్టింది. అప్పుడు ఆ దూడ మంట భరించలేక గెంతులేస్తూ వెళ్లి ఆవును కుమ్మింది. దూడ కుమ్మేసరికి ఆవుకు దిమ్మ తిరిగి వెళ్లి తాపిగా చిట్టకాల్చుకుంటున్న తాతను తన వెనుక కాలితో ఒక్క తన్ను తన్నింది. తాతకు నడుం విరిగినంత పనైంది. వెంటనే తాత వెళ్లి అకారణంగా అవ్వని కొట్టాడు. తాత కారణం లేకుండా కొట్టడంతో అవ్వకి బాగా కోపం వచ్చింది. వెంటనే మనవడి దగ్గరికి వెళ్లి, ఏ పనిలోనూ సాయం చేయటం లేదు, అస్తమాను ఆటలేనా అంటూ మనవడిని బెత్తంతో రెండు దెబ్బలు వేసింది. వెంటనే మనవడు అలిగి బయటకి వెళ్లిపోయాడు. అక్కడ నడవలేక కూర్చున్న గువ్వ పిట్ట దగ్గరికి వెళ్లి తని కాల్లో ఇరుక్కున్న ముళ్ళును తీసేశాడు. ముళ్ళు తీసేయడంతో అప్పటిదాకా ఉన్న బాధంతా తీరిపోయింది గువ్వ పిట్టకి. అప్పుడు గువ్వ పిట్ట తేనెటీగకు ధన్యవాదాలు తెలిపి ఎగిరిపోయింది. చామంతిపురం అనే ఒక ఊరిలో ఒక బుల్లి తేనెటీగ ఉండేది. ఒకసారి దానికి సొంతంగా ఎగిరి ప్రపంచమంతా చూడాలనే కోరిక కలిగింది. అలాగే రకరకాల పువ్వుల దగ్గరికి వెళ్లి వాటి నుండి తేనె సేకరించి మిగిలిన తేనెటీగలకు విందు చేయాలని కూడా అనిపించింది. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి, అమ్మ, నేను తేనె సంపాదించాలని అనుకుంటున్నాను, అందుకే బయటకి వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు ఇంకా చిన్నదానివి, కొన్నాళ్ల తరువాత వెళ్దవు గాని, తేనెటీగ మారం చేసి తల్లిని ఒప్పించింది. తల్లి ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. ఆ తరువాత రెట్టించిన ఉత్సాహంతో బయటకి గిరింది బుల్లి తేనెటీగ. తేనెటీగ వెళ్తూ ఉండగా దానికి ఒక తోటలో ఒక చోట వికసించిన ఎర్రని గులాబీ కనిపించింది. వెంటనే ఆ గులాబీ మీద వాలాలని అనుకుంది. గులాబీ పువ్వు వెంటనే ముడుచుకుపోయింది. ఓ తేనెటీగ, నా దగ్గర తేనె తేలిగ్గా తాగేద్దామని వచ్చావా? అది ఏం కుదరదు, నాకేదైనా మంచి కానుకివ్వాలి, అప్పుడే నేను నీకు తేనెనిస్తాను. గులాబీకి ఏమి ఇవ్వాలి అని తేనెటీగ ఆలోచించసాగింది. దానికి ఏమీ తోచలేదు, ఎవరినైనా సలహా అడుగుదామనుకుంది. ఇంతలో పొదల పక్కన ఒక కుందేలు కనిపించింది. దాని దగ్గరికి వెళ్ళి, మిత్రమా, గులాబీకి కానుక ఇవ్వాలి, దానికి ఏమిస్తే నచ్చుతుంది? ఏమోనమ్మా, గులాబీకి ఏం నచ్చుతుందో నాకేం తెలుసు, అయినా నాకు ఆకలిస్తోంది, నేను దుంపలు ఎరుకోవాలి అనేసి వెళ్లిపోయింది. తేనెటీగ అక్కడి నుండి ఎగురుతూ వెళ్తుంటే దానికి గడ్డి మేస్తున్న ఆవు కనిపించింది. ఆవుకి విషయమంతా చెప్పి
గులాబీకి ఏం కానికిమ్మంటావు? నాకేం తెలుసు, గులాబీకి కావాలో నాకు గట్టి మేడం పాలివడం తప్ప మరొకటి తెలియదు అని చెప్పి వెళ్ళిపోయింది ఆవు. ఆ సమాధానంతో తేనెటీగ నిరాశ చెందింది. అలా కాస్త ముందుకు వెళ్తే దానికి పొరివిప్పి ఆడుతున్న నివలి కనిపించింది. మిత్రమా, గులాబీకి కానుక ఇవ్వాలి. ఏ కానుక ఇస్తే బాగుంటుంది? నీకు తెలిస్తే చెప్పవా? ఏమో నాకు తెలియదు, కావాలంటే ఈ ఇంకలు తీసుకెళ్లి ఇచ్చి చూడు. నిమలికతో వెళ్లి గులాబీని పిలిచింది తేనెటీగ. నాకు కావాల్సింది ఇది కాదు అని చెప్పి మళ్ళీ ముడుచుకుపోయింది గులాబీ. ఈసారి తేనెటీగ రామచిలక దగ్గరికి వెళ్లి దాని సాయం కోరింది. నేను కొరికిన జామపళ్ళంటే అందరూ ఇష్టపడతారు, అందువల్ల నేను కొరికిన జామ పండు తీసుకెళ్లి దానికి ఇవ్వు. తేనెటీగ తెగ సంబరపడిపోతూ చిలక ఇచ్చిన జామ పండు తీసుకుని గులాబీ దగ్గరికి వెళ్ళింది. నేను కా పువ్వుని, అలాంటిది నేను కాయలు తింటానా అని గులాబీ కసుకుంది. అప్పుడు తేనెటీగ ఉసూరుమంటూ నీరసంగా వెళ్లి ఒక పొద మీద వాలింది. ఇంత పెద్ద ప్రపంచంలో గులాబీకి కానుకగా ఏమివ్వాలో ఎవరూ చెప్పలేకపోతున్నారు. గులాబీకి కానుక ఇవ్వకపోతే అది నాకు తేనెనివ్వదు. ఇక నాకు తేనె దొరికి దారి లేదా అని గట్టిగా ఏడవసాగింది. పక్కనే ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న మునికి తేనెటీగ మాటలు వినిపించాయి. అప్పుడు ముని తేనెటీగను దగ్గరికి పిలిచి గులాబీకి ఏమి కానుక ఇవ్వాలో చెప్పాడు. వెంటనే తేనెటీగ ఒక మైదానంలో ఆడుకుంటున్న చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళింది. వారితో కలిసి కాసేపు ఆడుకుంది. తరువాత వాళ్ళని తీసుకుని గులాబీ మొక్క దగ్గరికి తీసుకువెళ్ళింది. ఆ తోటలో జామ, బత్తాయి, అరటి పండ్ల చెట్లు చాలా ఉన్నాయి. పిల్లలు కేరింతలు కొడుతూ, ఈ తోట ఎంత బాగుందో, ఇక్కడ బోలెడన్ని మొక్కలు చెట్లు ఉన్నాయి అని నవ్వులు చిందిస్తూ చప్పట్లు కొట్టారు. అప్పటికే గులాబీ పువ్వు దగ్గరికి వెళ్లిన తేనెటీగ, నాకు అర్థమైపోయింది, నీకు కావాల్సింది పిల్లల నవ్వులేగా, అటు చూడు. పిల్లల నవ్వులు చూసిన గులాబీ సంతోషంగా వికసించింది. వెంటనే తేనెటీగ గులాబీ పువ్వు మీద వాలి కడుపు నిండా తేనె తాగింది. పిల్లలు తమకు నచ్చిన పండ్లు కోసుకుని వెళ్ళిపోయారు. కాసేపటికి తేనెటీగ కూడా తన గూటికి చేరుకుంది. వాళ్లమ్మకు జరిగిందంతా చెప్పి హాయిగా నిద్రపోయింది. బుల్లి తేనెటీగను చూసి మురిసిపోయింది తల్లి తేనెటీగ. అది పాలెం అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో తిరుపతయ్య అనే రైతు ఉండేవాడు. తిరుపతయ్యకు రెండెద్దులుండేవి. తిరుపతయ్య వాటి సాయంతో పొలం పండించేవాడు. అడవికి తీసుకువెళ్లి మేపుకొని వచ్చేవాడు. రోజంతా పొలంలో ఎంతో కష్టపడేవి ఎద్దులు. తరువాత ఇంటికొచ్చాక ఎద్దుల బండిపై నీళ్లు మోసేవి. తిరుపతయ్య వాటిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఇంటికొచ్చాక వాటికి మేత వేసి తవుడు దానతో కడుపు బిర్రుగా నీళ్లు పెట్టేవాడు. తిరుపతయ్య తన భార్య సైదమ్మతో, మన ఎద్దులు ఎంతో మంచివి, కష్టమైన పనిని కూడా లెక్క చేయకుండా పూర్తి చేస్తాయి. ఇవే గాని లేకపోతే నేను ఇంత పంటను పండించగలిగే వాడినే కాదు. ఇవి నా ఇంటి పెద్ద కొడుకులు. వచ్చే నెలలో కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో ఈ సంవత్సరం వాటికి ఎలాగైనా సరే ఒక రేకుల షెడ్డు వెయ్యాలి. వర్షం వచ్చినప్పుడు ఎద్దులు తడుస్తూ ఉంటే నా ప్రాణం పోతుంది. అది నిజమేనండి, కానీ మీకు వేసుకోవడానికి బట్టలు కూడా సరిగా లేవు కదా, అన్ని చిరిగిపోయాయి. ఆ వచ్చే డబ్బుతో మీరు బట్టలు కొనుక్కోండి. రేకుల షెడ్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు నాకు బట్టలంత అవసరం లేదు, ఉన్న వాటినే సర్దుకోగలను. అవి మూగ జీవులు, వాటి ఉసురులకు తగలకూడదు. ఆ విధంగా జరుగుతుండగా ఒక రోజు ఎద్దులు, చూడు మిత్రమా, మనిద్దరం లేకపోతే మన యజమాని ఇంత పంటను పండించేవాడే కాదు. మనం రోజంతా ఎంతో కష్టపడుతుంటే మన యజమాని మాత్రం హాయిగా సుఖపడుతున్నాడు. కష్టం మనం చేస్తుంటే ప్రతిఫలం మాత్రం ఆయన అనుభవిస్తున్నాడు. చూసావా, కనీసం మనకు పచ్చిగడ్డి వేయకుండా ఎండుగడ్డి వేస్తున్నాడు. తను మాత్రం రకరకాల రుచికరమైన వంటలతో కడుపు నిండుగా తింటున్నాడు. ఇతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. చూసావా, మనం వర్షంలో తడుస్తూ ఉంటే తను మాత్రం హాయిగా లోపల పడుకున్నాడు. ఈ రోజు బండెడు కష్టం చేయాలంటే నా వల్ల కాదు. అప్పుడు రెండవ ఎద్దు, అయితే ఇప్పుడు ఏం చేద్దాం, మేత మేయకుండా నీళ్లు తాగకుండా మనకు జబ్బు చేసినట్టుగా నటిద్దాం. అప్పుడు యజమాని మన చేత కష్టం చేయించకుండా ఇంటి దగ్గరే ఉంచుతాడు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు. మనం అలా చేస్తే మన యజమాని చాలా బాధపడతాడు. పని చేసుకోవడం చాలా కష్టమవుతుంది కదా, అది చాలా తప్పు. అలా అయితే నీ ఇష్టం, నేను మాత్రం ఈ రోజు నుండి పనికిరాను
మర్నాడు తిరుపతయ్య ఎద్దులు తోలుకుపోదామని వచ్చేసరికి మొదటి ఎద్దు జబ్బు చేసిన దానిలాగా కదలకుండా ఉంది. ఏమైంది ఎద్దుకి? ఎందుకు ఇది హుషారుగలేదు? రాత్రి బాగానే ఉంది కదా, తెల్లవారేసరికి ఏమైనట్టు? సరేలే, ఈ రోజుకి ఈ ఎద్దుని తోలుకొని వెళ్దాం అని ఒకదాన్ని ఇంటి దగ్గరే ఉంచి రెండవ ఎద్దుని తోలుకుని పొలానికి వెళ్ళిపోతాడు. సాయంత్రం బాగా చీకటి పడ్డాక ఇంటికొస్తాడు. ఏంటి, ఈ రోజు నీ ఒళ్ళు హోడమైందా? నిన్ను చెప్పినట్టు నువ్వు విని ఉంటే నువ్వు నాలాగా హాయిగా ఇంటి దగ్గరే ఉండేదాన్ని కదా. నేను ఎంత కష్టమైనా భరిస్తాను, కానీ నా యజమానిని మోసం చెయ్యను. స్వామి ద్రోహం మహాపాపం. మన యజమాని మనపై నమ్మకంతో ఈ సంవత్సరం పొలం ఎక్కువగా వేశాడు. ఇప్పుడు మనం మన యజమానికి సహకరించకపోతే పంట ఎలా పండించగలడు? మనల్ని ఎలా పోషించగలడు? నువ్వు చేస్తున్నది తప్పు, ఇప్పటికైనా తెలుసుకుని మన యజమానికి సహకరించు. తన మాటలను పెడచెవిన పెట్టిన మొదటి ఎద్దు మర్నాడు కూడా అలాగే జబ్బు చేసిన దానిలా ఉండడంతో తిరుపతయ్య వైద్యుని పిలిపించి పరీక్ష చేయించాడు. ఈ ఎద్దుకు ఏ జబ్బు లేదు, కానీ అలా చెబితే నాకు డబ్బులేలా వస్తాయి. ఏదో ఒక జబ్బు ఉందని చెప్పి కొద్ది రోజులు వైద్యం చేసి కొంత డబ్బు గుంజుదాం అని మనసులో అనుకుని, తిరుపతయ్య ఈ ఎద్దుకి పెద్ద జబ్బు చేసింది, కొన్ని రోజులు వైద్యం చేయాలి, కొంత డబ్బు ఖర్చు అవుతుంది. తిరుపతయ్య సరే అని ప్రతిరోజు వైద్యం చేయిస్తాడు. తన చేతిలో ఉన్న సొమ్ము మొత్తం అయిపోవడంతో ఏం చెయ్యాలో తెలియని స్థితిలో తన పొలమమ్మి ఆ డబ్బుని ఎద్దు వైద్యానికి ఉపయోగిస్తాడు. ఈ ఎద్దు కోసం ఇప్పటికే చాలా ఖర్చు చేశారు, కొంత పొలం కూడా అమ్మేశారు, మనకంటూ ఏదీ లేకుండా చేశారు. అయినా ఎద్దు ఆరోగ్యం బాగుపడటం లేదు. ఇకనైనా దాన్ని వదిలియండి, తక్కువ రేటుకైనా సరే దీని పీడ వదిలించుకుందాం. చూడు సైదమ్మా, నువ్వు మాట్లాడుతుంది చాలా తప్పు. ఒకప్పుడు మనకి ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు, ఇదంతా సంపాదించింది ఈ ఎద్దులే కదా. మన అవసరం తీరిపోయాక వాటిని అలా వదిలేయడం మహాపాపం. నా రక్తాన్ని అమ్మైనా సరే నా ఎద్దుని బతికించుకుంటాను అని భోజనం కూడా చెయ్యకుండా ఎద్దు దగ్గర కూర్చొని దాని తలపై నిమురుతూ బాధతో కన్నీరు కారుస్తూ అక్కడే నిద్రపోతాడు. అప్పుడు మొదటి ఎద్దు, నేను ఎంత పెద్ద తప్పు చేశాను, నా యజమాని మంచి మనసు తెలుసుకోలేకపోయాను, నా కోసం ఎంతో బాధపడుతున్నాడు, తన ఆస్తిని కూడా అమ్మేశాడు, ఇంత మంచి మనిషిని నేను మోసం చేశాను, రేపటి నుండి నా యజమాని కోసం బాగా కష్టపడి మళ్ళీ ఆయనకు పూర్వ వైభవం వచ్చేలా చెయ్యాలి. తిరుపతయ్య నిద్రలేచేసరికి మర్నాడు ఎద్దు పూర్తి ఆరోగ్యంగా కనిపిస్తుంది. అది చూసిన తిరుపతయ్య ఆశ్చర్యానందాలతో ఎగిరి గంతేస్తాడు. దాని తలపై నిమురుతూ, ఆ దేవుడి దయ వల్ల నా ఎద్దుకి జబ్బు నయమైంది, నాకది చాలు అని సంతోషంతో రెండు ఎద్దులను తోలుకొని పొలానికి వెళ్తాడు. ఆ రోజు నుండి రెండు ఎద్దులు ఇంతకు ముందు కన్నా ఎక్కువగా కష్టపడతాయి. రేయింబవళ్ళు అలుపన్నది లేకుండా కష్టపడి తమ యజమానికి పూర్వ వైభవం తీసుకొస్తాయి. తిరుపతయ్య మళ్ళీ పొలం కొంటాడు. ఎద్దుల కోసం రేకుల షెడ్డు వేయిస్తాడు. వాటికి మంచి ఆహారం అందించడం కోసం తను సంపాదించిన దాంట్లో సగం డబ్బులు ప్రతి నెలా ఖర్చు చేసుకుంటాడు. తిరుపతయ్య సైదమ్మతో, చూసావా సైదమ్మా, నీ ఆలోచన ఎంత తప్పో ఇప్పటికైనా అర్థమైందా? భూమిని నమ్ముకున్నవాడు, మూగజీవాలను నమ్ముకున్నవాడు ఎప్పటికీ ఓడిపోడు. మనం నమ్ముకున్న వారిని, మనల్ని నమ్ముకున్న వారిని ఎప్పటికీ వదులుకోకూడదు అని ఆ రోజు నుండి తిరుపతయ్య తన ఎద్దులని తన ఇంటి పెద్ద కొడుకులా భావిస్తూ ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు.